చిరిగిపోయిన సాక్సులు కుట్టుకోవడమేంటున్నా, కొత్తవి కొనుక్కోచ్చుగా. ఈ సాక్స్ తమర్దే, నాకు ఆల్రెడీ కొత్త సాక్సులు ఉన్నాయి కదా. అవి కూడా ఏదో రోజు చిరిగిపోతాయిగా. చెప్పులన్నా కరిగిపోతాయి, సాక్సులు అన్నా చిరిగిపోతాయి. అయితే అవి చిరిగిపోయాక నాకు కొత్త సాక్సులు కావాలి, కొత్త సాక్సులు కావాలంటే కుదరదు. అవి చిరిగిపోయాక ఇవి వేసుకో. ఇవి చిరిగిపోయినాయి అనుకో, ఈ లోపు అవి కుట్టి పెడతాను, అవి వేసుకో. అసలు ఏ నక్షత్రంలో పుట్టావు నువ్వు? స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉందంటే చార్జీలకు కక్కుర్తు పడి నువ్వు రావడమే మానేసావు. ఫ్రెండ్స్ అందరినీ నాగార్జున సాగర్ కి పిక్నిక్ గా తీసుకెళ్తే నువ్వు మాత్రం నన్ను హుసేన్ సాగర్ కి పిక్నిక్ గా తీసుకెళ్లావు. బయట మా ఫ్రెండ్స్ అందరూ మీ నాన్న రిచ్, మిమ్మల్ని భలే చూసుకుంటాడు, హీరో అని అంటారు. కానీ వాళ్ళకేం తెలుసు, నువ్వు బయట ఐమాక్స్ ఓనర్, ఇంట్లో పాప్కార్న్ సెల్లర్ అని. ఈ రోజుల్లో అలానే ఉండాలి. జనాలకు మనం ఎంత మంచోళ్ళు అనేది ముఖ్యం కాదు, ఎంత డబ్బు ఉన్న వాళ్ళు అన్నదే ముఖ్యం. అసలు రిచ్ అంటే ఏంటి నాన్న? అనుకున్న వెంటనే ఏంటి, అనుకున్న వెంటనే ఏదైనా సరే మన కాళ్ళ దగ్గరికి తెచ్చుకునే వాడే రిచ్ పర్సన్. అది బంగారం అయినా బంగ్లాలైనా సరే చిటికలో మన దగ్గరకు వచ్చేస్తాయి అంతే. అవునా? ఏది, ఒక ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తెప్పించి చూద్దాం. ఏంటి నసుకుతున్నావు? అంటే నువ్వు రిచ్ కాదన్నమాట. ఓహో, పారిపోయావా? నువ్వెక్కడికి వెళ్తావో నాకు తెలుసు నాన్న. ఈ నిచ్చెనేంటి ఓపెన్ ఉంది? నాన్నా, నువ్వు కబోర్డ్ లో లేవు కదా. నేను లోపల లేను, వెళ్ళిపో. దొరికిపోయావు కానీ బయటికి రా, రా. బయట చల్లగా ఉంది కదా, అందుకే కబోర్డ్ లో కూర్చున్నా. అయినా నువ్వేంటా ఇంకా పడుకోకుండా, టైం పదకొండు అయిపోతుంది, వెళ్ళిపో. టాపిక్ డైవర్ట్ చేసావనుకో, నిత్యం తీసేస్తా. అప్పుడు నువ్వు రాత్రి అంతా ఈ కబోర్డ్ లోనే పడుకోవాలి, ఏమంటావు? వద్దులే, ఆ టమాటా యాపలో ఏదో బిర్యానీ ఆర్డర్ పెడతాలే. చెప్పు, టమాటానా పిగ్గీనా? టమాటో. టమాటా మొక్కందాన. ఆన్ టైమ్ ఆర్ ఫ్రీయా? అంటే ఏంటి నాన్న? ఫుడ్ డెలివరీ లేట్ అయితే ఆ ఫుడ్ మనకి ఫ్రీ అనమాట. ఇదే గోడ కూల కొడుతుంటే బంగారు గొలుసు దొరకడం అంటే. ఈ ఆఫర్ నేను యూజ్ చేసుకుంటా. అంటే ఏం చేస్తావు నాన్న? ఆ డెలివరీ బాయ్ కి అడ్రస్ అంతా తప్పు తప్పు తప్పుగా చెప్పి వాడిని లేట్ గా రప్పించి బిర్యానీ ఫ్రీగా కొట్టేస్తా. ఎలా ఉంది నా ఐడియా? ముఖం చూడు, బర్రెపేడలో బజ్జీలు ఏరుకుని తినే బజ్జీ ముఖము నువ్వు. బాగుంది నాన్న, చాలా బాగుంది నాన్న. 32 నిమిషాల్లో వస్తాడంట, ఎలా వస్తాడో నేను చూస్తా. వీడప్పుడే స్టార్ట్ అయిపోయాడా, వీడిని ఎలాగైనా డైవర్ట్ చెయ్యాలి. మా తెల్దలే, ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసావంటే ఆడు ఆన్ టైమ్ లో డెలివరీ ఇచ్చేస్తాడు, మన ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోద్ది. మళ్ళీ ఫోన్ చేసేస్తాడే. హలో, నీలాంటి నికృష్టుడికి శాటిలైట్ పక్కనున్న సిగ్నల్స్ రావు. హలో సార్, కొంచెం లేట్ అయ్యేటట్టుంది, ఏమనుకోకండి సార్. తమ్ముడు, మనం మనుషులు, తమ్ముడు మానవత్వం లేకపోతే ఎలా? నువ్వు నెమ్మదిగా రా, ఇంతకీ ఎక్కడున్నావు? అది మీ స్ట్రీట్ లోనే గాంధీ తాత బొమ్మ దగ్గర ఉన్నాను సార్. ఆ గాంధీ తాత బొమ్మ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకో. నాన్న, మన ఇల్లు గాంధీ తాత బొమ్మ నుంచి రైట్ కదా. హలో, ఎక్కడున్నావయ్యా? సార్, నేను మీ అపార్ట్మెంట్ కిందే ఉన్నాను సార్, ఒకసారి డోర్ నెంబర్ చెప్తారా సార్? ఎక్కడికి వెళ్తున్నావు, వెళ్ళి తీసుకురాపో. ఇంకా 5 నిమిషాలు టైం ఉంది, వెళ్ళి దాక్కున్నా. సార్, కొంచెం లేట్ అయ్యుంటే కంప్లైంట్ ఇవ్వకండి సార్, నాకు పెనాల్టీ వేస్తారు. ఎంత చల్లో, అంత చెమటలు పట్టేయడు తమ్ముడు. సైకిల్ గా సార్, తొక్కి తొక్కి చెమటలు పట్టే. సైకిలా? అప్పటికి మీకు లేట్ అవ్వద్దని చాలా స్పీడ్గా దొక్కుంటూ వచ్చాను సార్. ఇందాక మీ ఇల్లు గాంధీ బొమ్మ నుంచి లెఫ్ట్ అని చెప్పారు సార్. ఆకలి కంగారులో
తప్పుగా చెప్పుంటారో. మీ ఇల్లు లెఫ్ట్గా సార్, రైట్ సైడ్ సార్. కొంచెం రేటింగ్ చూసుకునివ్వండి సార్. వస్తాను సార్. తమ్ముడు, నీ పేరేంటి? నవీన్ సార్. రోజుకి ఎన్ని డెలివరీ చేస్తావు? రోజుకు ఒక 14-15 చేస్తుంటాను సార్. ఈ రోజు అయితే ఇదే లాస్ట్ సార్. ఈ బిర్యానీ తెచ్చిన హోటల్ ఇక్కడ నుంచి ఎంత దూరం? ఓ 5 కిలోమీటర్లు ఉంటా సార్. సరే సార్, ఇంటి దగ్గర మా అమ్మ ఎదురు చూస్తుంటది, రేపు ఎగ్జామ్ కూడా ఉంది. వస్తా సార్. ఇలా సైకిల్ తొక్కుతూ డెలివరీ చేస్తే రోజుకి ఎంత సంపాదిస్తావు? ఎంత తొక్కితే అంత. ఓ 500 వస్తాయి సార్. నిజం చెప్పాలంటే అవే మాకు ఆధారం సార్. అన్నా, ఈ బిర్యానీ తీసుకెళ్ళన్నా. వద్దమ్మా, మా అమ్మింట్లో వండుతుంది. ఈరోజు బిర్యానీ తింటే రేపు తినాలనిపిస్తుంది. పర్లేదు నవీన్, తీసుకెళ్ళు. మాకోసం ఇంత కష్టపడ్డావు కదా. వద్దు సార్, మేము తెచ్చేటోళ్ళం, మీలాంటి వాళ్ళు తినేటోళ్ళు. సార్ కొంచెం రేటింగ్ ఇవ్వండి సార్. పరిస్థితులు అనుకూలంగా లేవని తప్పుడు మార్గంలో వెళ్లే వాళ్ళకంటే ఇలా కష్టపడి కడుపు నింపుకునే వాళ్ళకి ఈ చిత్రం అంకితం. మనసే ఆనందమాకాశమందేలా తనుగా పురి విప్పియాడిందిలే. విరిసింది కమలం మడుసులాసెలు దాటి విరబూసిన వే నక్షత్రంలా నవలోకమేదో.